ఇవైతే గంట టైం పడుతదంటండి తేగలు కాలటానికి అయితే ఆ బందలో జారాలంటే ఇంత పూలని నడతాం 10 11 ఇంటికి అలా 500 ఫ్రెండ్స్ ఈ రోజు నేను తూర్పు గోదావరి జిల్లా రెడ్డి చెరువు అనే గ్రామంలో ఉన్నానండి ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో 20 కుటుంబాలకు పైగా తేగల బిజినెస్ అనేది జరుగుతుందంట అసలు ఆ తేగల అమ్మడానికి గల కారణం ఏంటి ఈ రోజు అయితే తెలుసుకుందాము హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని రెడ్డి చెరువు అనే గ్రామం ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో 20 కుటుంబాలకు పైగా తేగల బిజినెస్ పై ఆధారపడుతూ ఉన్నారు అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో చూద్దాం రండి రెడ్డి చెరువు ఈ గ్రామంలో ఒకప్పుడు తాడి చెట్లు ఎక్కువగా ఉండటం వలన తేగల బిజినెస్ అనేది ఎక్కువగా జరిగేది కాలక్రమేణా తాడి చెట్లను తీసేయడం వలన ఈ బిజినెస్ కూడా తగ్గుముఖం పట్టింది మాకు తాడి చెట్లు ఎక్కువ ఉంటాయమ్మా ఎక్కువ ఉండటం మీద మాకు పని లేక ఆ పని మీద ఇంకా పట్టుకెళ్ళి అక్కడ రోడ్డు మీద అమ్ముకుంటాం అంటే ఎన్ని కుటుంబాలు అలా ఆధారపడుతున్నాయి అలాగే ఒక 20 కుటుంబాలు ఉంటాయమ్మా అంటే ఇక్కడ అంటే దానికి అంటే సీజన్ ఉంటది కదా మరి సీజన్ ఇప్పుడే సంవత్సరం మాకు సంక్రాంతి అప్పుడు నాగుల చవితి అప్పుడే సీజన్ మాకు అంటే ఒక 2 నెలలు ఉంటాయి 6 నెలలు ఉంటాయి మిగతా అప్పుడు మామూలు వ్యవసాయం చేసేటప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు చేలు ఊడ్చుకుంటాం అంటే అది ప్రాసెస్ ఉంటది కదండి ఎన్ని రోజులు టైం పడుతుందండి తేగలు పడతాం 3 నెలలు నడతాం అవి పెంచుతాయి అంటే తాటికాయలు అయిపోయిన తర్వాత అవి మళ్ళీ అవి వేసి పెంచుతాం అనమాట నీళ్ళు గట్ట పోసి పెంచుతాం అంటే మీరు కొంటారండి లేకపోతే తాళి కాడ ఏరి తెచ్చుకుంటాం అమ్మా తాడి చెట్లు ఉంటాయి కాబట్టి మామూలుగా ఏరి తెచ్చుకుంటాం అంటే పర్టికులర్ గా అట్లా కొని అంతా ఏముండదు ఉండదు అమ్మా మామూలుగా పడితే తీసుకుంటాం మరి ఏమన్నారండి రైతులు అడిగి అడిగితారండి అడిగి ఒక 20 కుటుంబాలు ఉంటాయి ఒక 20 కుటుంబాలు థాంక్యూ అండి వచ్చానండి ఈ గ్రామంలో అయితే ఎక్కువ తేగల బిజినెస్ చేస్తారని చెప్పారు రెండమ్మా ఏంటండి మీరేనా ఎక్కువ మీ పేరు చెప్తున్నారు ఏంటండి తేగల బిజినెస్ ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా తేగలండి 7-8 ఉంటాయి 7-8 ఉంటాయి బయట 20 అంటున్నారు 20 కుటుంబాలు పైగానే ఉంటాయి ఉంటాయండి మరి లెక్క కదండి ఇక్కడే పొలం మీద పాత్రలు వేసి ఇవన్నీ తవ్వుకుని డైరెక్ట్ గా పట్టుకుని వెళ్ళిపోతారు అట్టుకుని వెళ్ళిపోయి కాల్చుకుని సాయంత్రం దాకా ఉండి అమ్ముకుని పొద్దున్న ఏ టైంకి వెళ్తారమ్మా పొద్దున్న 7-8 7-8 అంటే పొద్దున్నే మీరు తవ్వుకునేసరికి పొద్దున్నే లేవాలి మా వాళ్ళు వెళ్ళి తవ్వుకొస్తారు మంటలు చేసుకుని అట్టుకెళ్ళి బైపాస్ లో ఎట్టుకుని కూర్చుంటే వాళ్ళు వచ్చి కాల్చి మాకు ఎత్తారు కట్టలు కట్టం ఓకే కట్ట ఎంత పడుతుందండి కట్ట 100 అమ్మచ్చు 50 అమ్మచ్చు ఒక వారం అంటే చిన్న తేగలు అయితే ఒక రేటు పెద్ద తేగలు ఒక రేటు అలా ఉంటాయి ఓకే ఏంటంటే అంటే ఇక్కడ తాడి చెట్లు ఎక్కువగా ఉంటాయా తాళ్ళు ఎక్కువ ఎక్కువ మామూలుగా మీరు ఫ్రీగానే తీసుకుంటారు ఫ్రీగానే తీసుకుని పెట్టుకుంటాం వానాకాలం కష్టమేనండి పని మొక్కలు బందలు దిగి వెళ్తాం కష్టం కదా మొక్కలు బందలు అలా ఎలా లోపలికి 50-500 పూలు ఇచ్చి మనిషిని ఇట్టుకుని జారించుకుంటాం జారించి చక్కబెట్టి ఒక 3 నెలలు కష్టపడాలేమో 3 నెలలు 3 నెలలు కష్టపడితే అప్పుడు తేగలు వస్తాయి మళ్ళీ కట్ చేయాలండి
మరి బొర్రలు కొయ్యాలి, ఇంటికి బొడ్లు పోసుకుని మళ్ళీ గడ్డేసి గడ్డి పోగొట్టుకుని మంట పెట్టుకుని ఇవన్నీ ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళి అక్కడ చేయవలసిందే. అంటే అక్కడ వేడివేడిగా ఉండి ఇవ్వాలి. ఇవ్వాలి కట్ల కలిసి. ఓకే బాగానే ఉంటుందమ్మా మీకు. బాగానే మేము ఈ ప్రాసెస్ మొత్తం తీయటానికి రెడ్డి చెరువు అయితే వెళ్ళామండి, కానీ ప్రాసెస్ మొత్తం ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుందంట. ఆ టైంలో మనకు వీడియో తీయటం కుదరదు కాబట్టి ఆ నెక్స్ట్ డే వెళ్ళి బిజినెస్ చేసే ప్లేస్కి వెళ్ళి తీయటం అయితే జరిగింది. ఇలాంటి అందమైన గ్రామాలు మన గోదావరి జిల్లాలో ఉన్నాయని చాలామందికి అయితే తెలియదండి. ఇవి చిన్న గ్రామాలు, ఇలాంటి గ్రామాలను చూపించాలనే ఉద్దేశంతో ఈ గ్రామాలు తీయటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ తేగల సీజన్ కదండి, ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట. పైన గడ్డితో అయితే కప్పేసి దాన్ని అయితే కాల్చడం అయితే జరుగుతుందండి. ప్రాసెస్ మొత్తం అయ్యేసరికి 1 అవర్ టైం అయితే పడుతుంది అన్నమాట. మీకు అదంతా కాల్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. తేగలు అన్నమాట, ఇది వచ్చేసి పచ్చి తేగలు. వీటిని కాలుస్తారు అంటే ఇక్కడ అయితే కట్ చేసేసారు చివర. ఇటుని కొండలో పెట్టి గడ్డి పెట్టి కాలుస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాలుస్తారండి ఇది. ఓకే తంపడే. ఓకే ఇప్పుడు ఏంటంటే గడ్డి వేసి కాలుస్తారా? ఎంత టైం పడుతుందండి? అరగంట. అరగంటలో మొత్తం తేగలు అయిపోతాయా? గంట. ఇవైతే గంట టైం పడుతుందంటండి తేగలు కాలటానికి అయితే. దీనిపైన మళ్ళీ గడ్డ వేయాలండి. తర్వాత ఈ 1 అవర్ తర్వాత ఎలా ఉంటాయని చూపిస్తాను మీకు తేగలు. కుండ చుట్టూ గడ్డితో అయితే కప్పేసి దాన్ని అయితే కాల్చడం అయితే జరుగుతుంది. ప్రాసెస్ జరగడానికి మొత్తం 1 అవర్ టైం పడుతుందంట. ఇక్కడైతే దానిపైన అయితే రంపం పొట్టు అయితే వేస్తున్నారండి. ఈ రంపం పొట్టు వేయటం వల్ల అయితే ఎక్కువగా వేడి అయితే వస్తుందంట, అంటే ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట ఇది. సరిపోద్దండి కొంచెమును. మూడు పొట్లు వేయాలి. మీ పేరేంటండి? ఎప్పటి నుంచి వేస్తున్నారు అలా? మరి ట్యాంకులు ఎప్పుడు తీసుకొస్తారండి? తేగలు ఎక్కువ రాలేదు ఈ సంవత్సరం. ఏ ఊరండి మీది? రెడ్డి చెరువ. ఇది 1 గంట అయిపోద్దా మొత్తం? ఇప్పుడైతే ఆల్రెడీ కాలుస్తున్నారు అన్నమాట అండి. దీనికి మొత్తం ప్రాసెస్ 1 అవర్ అయితే పడుతుంది అండి టైమ్. మొత్తం కాలిన తర్వాత ఎలా ఉంటాయో చూద్దాము. సరే అండి వస్తాను తాతయ్య గారు. ఇప్పుడైతే వేరే చోటకైతే వచ్చామండి. ఇప్పుడైతే తేగలు అయితే తీస్తున్నారు అన్నమాట. అంటే ఇది 1 అవర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే కొండలోంచి అయితే తీస్తున్నారండి. ఏ ఊరండి మీది? మీ పేరేంటండి? ఈ సీజన్ అంటే ఈ సంవత్సరం అంత లేదంట కదా తేగలు ఆయన అంటున్నారు. పెద్దగా లేదంట కదా ఈ సంవత్సరం. ఏమండి దేని వల్ల అంటారు? అంటే వర్షాలు ఎక్కువ ఉంటే తేగలు ఎక్కువ. ఓకే ఆహా. ఇదండి
అంటే ట్యాగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ లాభం ఏమన్నా ఉంటదండి? జస్ట్ మామూలుగా ఏదో రోజు వెళ్తుందా అన్నట్టు. తట్కలు రాలుతాయి, రాలిన తర్వాత ఏరుకున్న రైతులను అడిగి ఏరికిన బంధనం పాడిని పోసుకొచ్చి దుక్కునేసి అవి ఒక వారం రోజులు పోయాక ముక్కిన తర్వాత ఎడతీసి పాత్రకాయ చేస్తాం. వేసిన తర్వాత మూడు నెలల దాకా నీళ్ళ వాన కుర్చీ తడపాలి, మళ్ళీ తడిపిన తర్వాత అప్పుడు మూడు నెలలకి ఇబ్బంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది చాలా మటు పోనీ లేదు, వాన లేదు, ఎక్కడా లేదు, వాన లేదు కదా. అవి తీసి ఇలాగా ఎప్పుడు ముందు చేయలేదు. దీపావళి నాగులు చవితి అవుతుంది కానీ మన ఇందుకు తింటారు కదా, పుట్లో పోలేదు అదో చేస్తారు. పూర్వం నుంచి ఉంది, పూర్వం నుంచి ఉంది. దాని మీద ఇంకా చాలా అందరు ఒకలా తీస్తారని ఒకరు ఆరమారిగా తీస్తున్నావు, అలాగే తొక్కు తొక్కు మీద వెళ్తున్నాయి. మాకు నాగులు చవితి వెళ్తే బాగుంటుంది. ఒకవేళ రాలో ఒక దుక్కుని ఏం చేస్తామంటే బుగ్గురికాయ మనిషి నట్టి తాడి కొండ నరికెత్తాడు అతను తాడెక్కి నరికిన తర్వాత కాయలు గెల తెచ్చి దుక్కుని వేస్తాం. అవి ముక్కిన తర్వాత మళ్ళీ పాత్ర వేస్తాను. మూడు నెలలు, రెండు నెలలు, 15 రోజులు, 3 నెలలు ఒక ఊరతాయి. తవ్వేసి పట్టుకొచ్చి ఇక్కడ కాల్చి బిజినెస్ ఏమన్నా అలాగే ఇద్దరు మనుషులు కూలిపోయి రావాలి కదా. తర్వాత ఏమో మధ్య మధ్యన ఆ బంధులోంచి చేరాలంటే ఇక్కడ కూలీలు నడతాం. 10-11 ఇంటికి వాళ్ళు 500 తీసుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.